అందరికీ నమస్కారం. పక్క పక్కనే డైరెక్టర్ సాగర్ గారు, డైరెక్టర్ విశ్వనాథ్ గారు అమరులయ్యారు. వాళ్ళిద్దరిలో ఒక చిన్న తేడా ఉంది. విశ్వనాథ్ గారు గ్రేట్ డైరెక్టర్, సాగర్ గారు గ్రేట్ హ్యూమన్ బీయింగ్. వాళ్ళిద్దరితో నేను 30 ఏళ్ళు సమావేశం చేశాను. నాకు రాజకీయాలు అంటే ఎంఏ చదవడానికి నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళిన దగ్గర వరకు నాకు పాలిటిక్స్ తెలియవు. ఈ పాలిటిక్స్ అంటే రాజకీయాలు నాలో బలవంతంగా రుద్దిన వాడు గౌతమ్ రెడ్డి అన్న. నాకు అప్పటి వరకు ఏమీ తెలియదు. క్యారం బోర్డు ఆడుకోవటం, ఊళ్ళో ఆడుకోవటం, అంత ఫ్రెండ్స్తో తిరగటం ఇవి తప్పితే అసలు తెలియదు. నేను ఎంఏ ఫస్ట్ ఇయర్ చదువుతుంటే ఈయన వచ్చి మా క్లాస్కి మురళి ట్రాన్ పిలిచాడు, నువ్వు ఆ జాయింట్ డైరెక్టర్గా జనరల్ సెక్రటరీ కాదు అసిస్టెంట్ అన్నాయి, అది జాయింట్ సెక్రటరీ. జాయింట్ సెక్రటరీగా తన ప్యానల్లో నన్ను నిలబెట్టాడు. అన్న నాకేం తెలియదుగా అన్న, నీకేం తెలియదు, నుంచోరా గెలుస్తావు, నుంచోరా అన్నాడు. అది గెలిచా. అక్కడి నుంచి నాకు దురద మొదలైంది. ఈయన చూపించాడు కదా, అది నేను కూడా నెక్స్ట్ మళ్ళా జనరల్ సెక్రటరీ అవ్వాలని కోరుకున్నాను. చెప్పా, నేను ప్రెసిడెంట్ గారు చూడాను, నువ్వు జనరల్ సెక్రటరీ ఉంచావు. ఇద్దరం హైయెస్ట్ మ్యారిట్తో గెలిచాం. అక్కడ నుంచి ఇది ఈ 40 ఏళ్ళు సాగుతుంది. ఇది తెలిసి తెలియక తెలిసి తెలియక ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ పదవి ఇస్తారు అని నేను ఎప్పుడు రాజకీయాల్లోకి రాలేదు. నాకు 11 ఏళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు. ఏ రోజు నేను కలవలేదు, మొన్నటి వరకు కూడా. ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవాడిని, నన్ను పిలుస్తూ ఉండేవాడు, నేను వస్తానన్నా చెప్పేవాడిని, ఎగ్గొట్టేవాడిని, దూరంగా చూస్తూ ఇష్టపడేవాడిని. ఎందుకంటే చాలామంది కులాల్లోంచి, మతాల్లోంచి, డబ్బుల్లోంచి నాయకులు పుడుతూ ఉంటారు. కులాల్లోంచి, కళల్లోంచి పుట్టిన నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి, జనాల్లోంచి పుట్టిన నాయకుడు. అందుకే ఆయన అంటే నాకు బాగా ఇష్టం. నేను చూశా అతని మెంటాలిటీ, వ్యక్తిత్వం మొత్తం నేను చూశా. అందుకే నేను ఆయనతో స్నేహం చేశా. జగన్మోహన్ రెడ్డి ఈజ్ స్వీటెస్ట్, ఈజ్ హాటెస్ట్, హీఈజ్ హానెస్ట్, హీఈజ్ గ్రేటెస్ట్, నథింగ్ బట్ ఎవరెస్ట్. అలాంటి వాడు కాబట్టి నేను ఈరోజు ఈ పదవి అన్న చేతుల దగ్గర నుంచి నేను తీసుకున్నాను. నేను సినిమా ఇండస్ట్రీకి ఎంత మంచి చేస్తారో నాకు తెలియదు, కానీ చెడు మాత్రం చేయను, మోసాలు చేయను, అంబక్కు చేయను, అబద్ధాలు చెప్పను. మా కళ్యాణ్ అన్నకి, అలంకార ప్రసాద్ అన్నకి, రామచంద్రన్న గారికి, వీళ్ళందరికీ ఆకాశం నుంచి నేను చుక్కలు దింపుతానని చెప్పను. నేను ఎంత మనసులో అనుకున్నానో అంత నా చేతికి ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నమ్మకం నాకుంది. గ్యారంటీగా నేను సేవ చేస్తానన్నా సంతోషంగా నేను మీ దగ్గర ఉంటాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత కూడా మచ్చతాను. ఇప్పటి నుంచి చచ్చిపోయేదాకా నేను జగను, జగన్ జెండా, వైసీపీ తప్ప నాకు మూడోది లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. పదవి బాధ్యతలు చేపడుతున్నారు అందరూ చప్పట్లతో అభినందించవలసిందిగా తెలియజేస్తున్నాం. అభినందనలు, శుభానందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. చక్రి దయచేసి అడ్డం రావద్దండి, కూర్చోండి దయచేసి. అంతేగా.